సాధారణంగా ఎవరైనా ఒక్కపూట అన్నం తినకపోతే నీరసించిపోయి కాళ్ళు వేళ్లాడేస్తారు. అలాంటిది ఏకంగా 50 ఏళ్లుగా అన్నమే ముట్టని ఓ వ్యక్తి ఎంతో చలాకీగా ఆరోగ్యంగా తన పనులు తాను చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇన్నేళ్లుగా తాను కేవలం సాత్విక ఆహారం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జక్రాన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వయసున్న రిటైర్డ్ టీచర్ లొక్కిడి గంగారాం 50 ఏళ్లకు పైగా అన్నం ముట్టుకోకుండా జీవిస్తున్నాడు. '71లో అజీర్తి సమస్య కారణంగా అన్నం మానేసిన ఆయన అప్పటి నుంచి పళ్ళు పాలు నీళ్లు అప్పుడప్పుడు పల్లీలతోనే కడుపు నింపుకుంటున్నాడు. 1972లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన ఆయన 2004లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందారు. తర్వాత జాక్రాన్పల్లిలోని మనోహర్బాద్ గ్రామ శివార్లో అరెకరం స్థలం కొని పాండురంగ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నారు. మొదట అందరిలా మామూలుగా అన్నం తినే గంగారాంకు ఉన్నట్లుండి కడుపు నొప్పి మొదలైంది. డాక్టర్ వద్దకు వెళ్తే మందులు రాసిచ్చారు. అయినా సరే నొప్పి తగ్గకపోవడంతో అన్నం మానేశాడు. కడుపు నొప్పి తగ్గిపోయింది. మళ్లీ అన్నం తిన్నప్పుడల్లా కడుపు నొప్పి వస్తుండటంతో అప్పటి నుంచి ఆయన రైస్ తినటం మానేశాడట. కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవటం ప్రారంభించాడు. మొదట్లో ఇబ్బంది పడ్డా గంగారాంకి రాను రాను అదే అలవాటైపోయింది. 7-10 వయసులో కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు గంగారాం. 50 ఏళ్లుగా అన్నం తినకపోయినా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్తున్నాడు.